ఆకలి అయితే ఏం చేస్తాం పని పడతాం చాలా చెప్పడం జరిగింది. అక్క మండలం మొత్తంలో తంగేళ్ళపల్లి మనకి హైయెస్ట్ రీచింగ్ అక్క 300 వారితో వచ్చిన గ్రామం ఇది అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డది. అప్పుడు నాకు అర్థమైంది, నేను వచ్చినప్పుడు అందరు కూడా చాలా మంచిగా నవ్వుకుంటూ మా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే శంకరన్న అంటే ఎంత అభిమానం ఉంది మీ మనసులలో అనేది నాకు అర్థమైందట. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన యువత మీరందరూ ఈ గ్రామం వాళ్ళు అందరూ కూడా వచ్చే ఎన్నికల కోసం మనం ఏవైతే ఎన్నికల ప్రచారాల కోసం ఇచ్చిన టీషర్ట్స్ ఉన్నాయో ఆ టీషర్ట్స్ అన్ని వేసుకొని మాకు ఘనంగా స్వాగతం పలికినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అభిమానంతో మేము తడిసి ముద్దైపోయిన ఒక ఇదే నాకు పెద్ద హామీలా కలిగిస్తుంది. ఇంకోటి ఏంటంటే సంతోషకరమైన విషయం ఏంటంటే ఊరి బొడ్రాయి దగ్గర ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం మీరందరూ కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. బొడ్రాయి ఎదురుగా నిలబడి మాట్లాడాలంటే ఒక అర్హత ఉన్న వాళ్ళైతేనే, దేవుడు అంటే భయం భక్తి ఉన్న వాళ్ళైతేనే ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతారు. ఆ ధైర్యం నాకు ఎక్కడిది అంటే నా భర్త నిజాయితీ పరుడైన వంశీచంద్రరెడ్డి మోసం అనే మాటకి కూడా అర్థం తెలియని నా వచ్చ వంశీచంద్రరెడ్డి నాకు ఇచ్చిన ధైర్యం. 20 ఏళ్ళుగా మామూలు మధ్యతరగతి కుటుంబంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కేవలం వాళ్ళ నాన్న రెక్కల కష్టంతో కష్టపడి చదువుకొని మీరు మీ బిడ్డల్ని ఎట్లయితే కష్టపడి చదివిస్తున్నారో మా అత్తమామ కూడా మా ఆయనని అట్లా చదివించి డాక్టర్ని చేసి ఎంతో కష్టపడి డాక్టర్ చదువు చదివి ఇప్పుడు నిలబడే అభ్యర్థి నా భర్త ఒక డాక్టర్ డాక్టర్ చదువు చదివి ఆయన ఆ డాక్టర్ చదువుతోటి నేను కేవలం కొంతమందికే నేను సేవ చేయగలుగుతా నా జీవితం మొత్తం కలిపి కూడా ఒక ఒక 10,000 మందికి 2,00,000 మందికి నేను సేవ చేయగలుగుతా కానీ ప్రజాసేవలోకి వస్తే రాజకీయాలలోకి వచ్చి మనం చట్టాలు చేసి ప్రజలకు సేవ చేయగలిగితే కొన్ని కోట్ల మందికి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళ వైపు అన్న ఉద్దేశంతో ఆయన అటువంటి చదువుని కూడా వదిలిపెట్టి ఇక్కడికి రాజకీయంలోకి వచ్చి ఒక్కొక్క మెట్టుగా ఎన్నో వెన్నుపోట్లు ఎన్నో కష్టాలు ఎన్నిటినో ఆయనని ఆయన అధిగమించుకుంటూ ఈరోజు మీ ముందరికి ఎంపీగా పోటీ చేయడానికి నిలబడ్డాడు. నేను నా పుట్టినీళ్ళు రంగారెడ్డి జిల్లా, మన శారదనగర్ ఉన్నది కూడా రంగారెడ్డి జిల్లాలో కదా, పుట్టినీళ్ళు రంగారెడ్డి జిల్లా. నన్ను మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి మా అమ్మ నాయన ఇచ్చేది. మహబూబ్ నగర్ మంచిగా చూసుకుంటారు ఏ రాజువాడ అని మా అమ్మ నాయనకి చెప్పి ఒప్పించి నన్ను మహబూబ్ నగర్ జిల్లాకి ఇచ్చేది. మరి ఇప్పుడు షాద్నగర్ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఇందుకు వస్తుందా? వస్తారు కదా. మరి నన్ను మీరందరూ మంచిగా చూసుకుంటారా? అంటే నాకు పుట్టినీళ్ళ సంబంధం ఉంది ఇక్కడ, నాకు పెట్టినీళ్ళ సంబంధం ఉంది, నాదెంతుంది, నా స్ట్రెంత్, నా బలం ఎంతుంది, రెండు రకాలుగా నాకు బలం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను నా భర్తని ఆశీర్వదిస్తున్నాను. అంటే మీ నవ్వు ముఖాలే చెప్తున్నాయి ఆయన మీరు రేపు రాబోయే ఎన్నికలలో ఓట్ల రూపంలో ఆయన ఎట్లా ఆశీర్వదించబోతున్నారు అనేది నాకు మీ నవ్వు ముఖాలే చెప్తున్నాయి. ఏం పేరు అక్క?
మాట్లాడి దాంతో తప్పేమీ లేదు. ఆమె మాట్లాడుతుంటే మనం ఎందుకు ఆపినాం అంటే పెద్దలు మాట్లాడుతుండ్రు కదా, ఒకసారి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం అని. కానీ అక్క మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. పదేళ్ళు మనము ఒక ప్రభుత్వాన్ని నమ్మి మొదలు ఐదేళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చిన కార్మికులకు, అవునా అన్నా? ఇచ్చినమా? అందరు ఓట్ చేసిండ్రు కదా కార్మికులకి. అందరు ఐదేళ్ళు ఇచ్చిన వాళ్ళకి అవకాశం, వాళ్ళు రకరకాల హామీలు ఇచ్చిండ్రు మనకి. బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అల్లుడు వస్తాడు ఉంటాడు, కొంకి వస్తాడు ఉంటాడు అని మాయ మాటలు చెప్పి ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని, నక్షత్రాల నీళ్లు ఇస్తామని, ప్రాజెక్టులు అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తామని ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చింది, అవునా? సరే ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, నిజంగా చేస్తారేమో అని అనుకుని మనం అందరం కూడా మీరందరూ ఓట్ వేసి గెలిపించుకుందా. ఏమన్నా ఎవరికిందా ఐదేళ్ళలా? అయినా ఏం చేసినాం అంటే మనకి ఎంత ఓర్పు సహనం అంటే, మనకి ముఖ్యంగా మహిళా మూర్తులకి అన్న మీరు తప్పు అనుకోవద్దు ప్లీజ్, అన్నదమ్ము తప్పు అనుకోవద్దు. నేను మహిళా మూర్తులకి ఎందుకంటున్నంటే మనకి వాళ్ళకన్నా రెట్టింపు సహనం, రెట్టింపు ఓర్పు ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంటి బాధ్యతని తీసుకొని మనం ఎంతో అందరినీ కూడా మనము ఎవరిని నొప్పియొద్దు అన్న ఉద్దేశంతో భర్తని, పిల్లల్ని, మన తల్లిదండ్రులని కూడా, అత్తమామల్ని అందరినీ చూసుకుంటా మనం ఎంతో కష్టపడతాం ఆడవాళ్ళం, ఎంతో ఓర్పు స్థానంతో సంసారం చేసుకుంటూ వస్తాం, అవునా? అదే ఓర్పు స్థానంతో మనం ఏమనుకున్నాం, సరే ఐదేళ్ళు ఇచ్చినాం, ఇంకో ఐదేళ్ళు ఇచ్చి చూద్దాం, ఇంకా ఇంకొక ఐదేళ్ళు ఇచ్చి చూద్దాం, చేయకపోతాడా అన్న ఉద్దేశంతో మళ్ళా అవకాశం ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రా? మొత్తం ఎన్నేళ్ళు వేసిండు? పదేళ్ళు వేసిండు. పదేళ్లకైనా కనీసం ముందిచ్చిన వాగ్దానాలు అయినా ఏమైనా నెరవేర్నాయా? ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మన ఊర్లో? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎంత బోసక్క, ఎంత బోసక్క చెప్పండి. కష్టపడే తోటే దాని విలువ ఏందో తెలుస్తుంది. ఇక్కడ ఇక్కడ నిల్చొని మైదాపుకొని ఉపన్యాసం చెప్తే కాదు, ఆ కష్టం విలువ అక్కడ ఉన్నోళ్ళకి తెలుస్తుంది. పదేళ్ళు మీరు ఇచ్చింది కదా అవకాశం, ఎంత కోసపడ్డారు. మరి అటువంటి గ్రహణాన్ని మనం తప్పించుకోవాలని చెప్పి మొన్న అందరం కలిసి ఏం చేసినా? కాంగ్రెస్ కోటేషన్ చేయి ముందు కోటేసి మన ముందు బిడ్డ వీర్రపల్లి శంకర్ అన్నని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి భారీ మెజారిటీ ఇచ్చి శంకర్ అన్నని గెలిపించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక అదృష్టం ఏం కలిసి వచ్చిందంటే, మన జిల్లా వాసి ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి అన్న మనకు ముఖ్యమంత్రి అయ్యి, అంటే పెద్ద పెద్ద పీట మీద కూర్చునేట ఆయన కూడా మన ఆయనే. అంటే ఇక్కడ మనం ఒక్కటే గమనించాల్సింది ఏంటంట, వద్దు అనుకొని మనం తల చెయ్యి చెయ్యి కలుపుకొని మనం ఒక గూడు కట్టుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అనే గూడు కట్టుకున్నామా? అందరం కలిసి కట్టుకున్న గూడుని దానికి మూడు నెలలు కూడా ఎన్డీఏ గట్టి పడక ముందే కూల్చేద్దామా? చెప్పండి అక్క, మీరే చెప్పండి, కూల్చేద్దామా? కూల్పోదు కదా, మన ప్రేమతోటి కదా దాన్ని కట్టుకున్నది, దాన్ని కాపాడుకోవాలా లేదా? ఎండకి వానికి దాన్ని కాపాడుకొని గట్టిపరచుకోవాలా లేదా? అవునా కాదా అన్నయ్య? కాబట్టి దానికి గట్టి కావాలంటే కొత్త సమయం పడుతుంది కదా అక్క, అవునా అక్క? మన సమస్యలు ఉన్నాయి అక్క, మీరు అలిసిపోయి ఉన్నారు. పదేళ్ళు అలిసిపోయి ఆశ కొద్దికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వస్తే అన్ని అప్పుడు మనకి ఎట్లా చదివినా ఇప్పుడు మనకి అన్ని హామీలు వస్తాయి అన్న ఉద్దేశంతో మీరు తెచ్చుకున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే కదక్క, మనదే కదా. కాబట్టి మన మన ప్రభుత్వానికి రేవంత్ అన్న వచ్చిన మూడు నెలలనే మూడు హామీలు ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకు మధ్యలో ఎప్పుడు ఎందుకు ఆగిపోయింది అంటే, అది అదృష్టమా దురదృష్టమా నాకు ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు. కానీ మనకి రెండు కోడ్లు వచ్చాయి, ఒకటి ఎమ్మెల్సీ కోడ్ మన జిల్లాకి, ముఖ్యంగా మన జిల్లాకి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, ఎంపీ కోడ్ వచ్చినందుకు మన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా మనకి చేరవు, ప్రస్తుతానికి నిలిపివేస్తారు అన్నమాట. ఒకసారి కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళా అన్ని కూడా మనం ఎట్లయితే హామీలు ఇచ్చినామో అవన్నీ చేస్తాం. మూడు గ్యారంటీలు ఇచ్చిన ఆయన ఇంకో మూడు గ్యారంటీలు ఇవ్వడాక, ఏ గ్యారంటీ ఏ హామీ ఇయ్యనోడు? పదేళ్ళు మనం వాడిని గద్దె మీద కూర్చోబెట్టాం కదా. మరి మూడు గ్యారంటీలు మూడు నెలలు ఇచ్చిన ఆయన వచ్చే వచ్చే ఒక నాలుగైదు నెలలలో ఇంకో మూడు గ్యారంటీలు మనకి అమల్లో తీసుకురాలేడా? మన ముఖ్యమంత్రి సమర్థుడనే కదా మనం ఎన్నుకుంది.
కల్పించింది. మన అదృష్టం కొద్దికి రేవంత్ అనే ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు కనుక మళ్ళా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 13వ తారీఖు నాడు మరొకసారి చేయి గుర్తు ఓటేసి వంశీ చక్రెడ్డి గారిని గెలిపించినట్టయితే వీళ్ళిద్దరూ శంకరన్న వంశన్న కలిసి మన ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మన ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా చకచక చకచక అయిపోయి ప్రతి పదగా మన మన గడప గడప చేరేటట్టుగా పనిచేస్తారు. మనోడైతే ఏ బంతిగా మనం కూర్చున్నా కూడా మన కడికి గుబొస్తారా రాదా? చెట్టు మనోడైతే అరే అవ మా అక్క మా చెల్లె మా అన్న మా తమ్ముడు ఏం చేస్తాడు? ఏ బంతిగా కూర్చున్నా మన కడుపు చోటిస్తాడు నాలుగు ముక్కలెక్కోవాడు అవునా కాదు? ఇప్పుడు మనకి జరిగేది కూడా అదే. వడ్డీ చెట్టు ఎవరు? శంకరన్న రేవంత్ అన్న మనకున్నారు. వీళ్ళ మధ్యలో వారని వంశాన్ని మనం కనుక ఎన్నుకున్నట్టయితే ముగ్గురు కలిసి శక్తి త్రిమూర్తులయ్యి ప్రతి పథకాన్ని ఇంటికి చేరేస్తారు. మన ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. కావున వీళ్ళ మీరందరూ కూడా మీ ఇంటి ఆడపిల్లగా వచ్చి నేను మిమ్మల్ని అడుగుతున్నా, అంటే నా సొంత అక్క చెల్లెలు కాబట్టి నా పుట్టినిల్లు అనుకొని నేను మీ అందరినీ కూడా ఇక్కడ అడుగుతున్నా, అందరి పేరు పేరు అడిగేది ఏంటంటే వచ్చే 13వ తారీఖున మీరందరూ కూడా మీ విలువైన ఓటుని మొన్న ఎట్లయితే చేయి గుర్తుకే ఓటేసి శంకరన్న గెలిపించిందో మళ్ళీ ఒక్కసారి ఆ అదే చెయ్యికి బలాన్ని మరింత ఇవ్వడానికి మళ్ళా చేయి గుర్తు ఓటేసి వంశీ చంద్రెడ్డి గారిని శంకరన్నకి ఇచ్చిన మెజారిటీ కన్నా రెట్టింపు మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించాలని నేను సవినయంగా కోరుకుంటున్నాక మీ సమయాన్ని ఇచ్చినందుకు ఎండను కూడా లెక్క చేయకుండా మా కోసం ఇంత ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా సంతోషం. చెప్తున్నా కదా మీ అందరి కోసం తప్పకుండా వంశీ చంద్రెడ్డి గారు శంకరన్న కలిసి పనిచేసి మీ అందరికీ మేలు చేసి మనందరం సుఖ సంతోషాలతో ఉండేటట్టు ధన్యవాదాలు.